ఈడీని ఇంటికి రమ్మని కోరారన్నారు. ఒకసారి వెళ్ళారు కదా ఇంటికి, సిబిఐ వెళ్ళింది కదా. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఒక చట్టము, సామాన్యులకు ఒక చట్టం ఉంటుంది ఈ దేశంలో. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించండి, మా ఇంటికి వచ్చి అడగండి. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు మీరు డేట్ అడిగితే, మీరు మార్పు అడిగితే దర్యాప్తు తేదీ ఒప్పుకున్నారు. ఈ రోజు కూడా ఒప్పుకున్నట్టు వార్తలు తెలుస్తున్నాయి, అది మాకు సంబంధం ఉండదు. ఎప్పుడు ఎవరిని పిలుస్తున్నారు, ఎవరి దర్యాప్తు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం డైలీ వైజ్ మానిటరింగ్ ఉండదు. మాకు చాలా వేరే పనులున్నాయి, దేశం గురించి పనిచేయాల్సిన పనులున్నాయి. ఈ కల్వకుంట్ల కుటుంబం మద్యం కేసులో ఇరుక్కున్నారా లేదా, మద్యం కేసులో ఇరుక్కున్నప్పుడు సిబిఐ ఇంటికి వెళ్ళిందా, ఈడీ ఇంటికి వెళ్ళిందా, ఆఫీసుకు పిలిచారా, ఇంటికి పిలిచారా, లేక లిక్కర్ వ్యాపారం చేస్తుందా, లేకపోతే మధ్య మహిళా రిజర్వేషన్స్ మీద ఆందోళన చేస్తుందా? ఇది భారతీయ జనతా పార్టీకి లేక ప్రధానమంత్రికి సంబంధించిన విషయం కాదు. ఇది అది మీకు సంబంధించిన విషయము, దర్యాప్తు సంస్థలకు సంబంధించిన విషయం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నటువంటి సంపాదన సరిపోదని, ఉన్నటువంటి వ్యాపారాలు సరిపోవని, ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాలలో కూడా వ్యాపారాలు చేయాలని చెప్పి తెలంగాణ సమాజం ఏమైనా చెప్పిందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు నా మీద కేసులు పెట్టారు, ఓ తెలంగాణ ప్రజలారా మనకు అన్యాయం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలెవరన్నా మీరు ఢిల్లీకి వెళ్లి ఇక్కడ ఆప్ ప్రభుత్వంతో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో కలిసి అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేయాలని తెలంగాణ ప్రజలేమన్నా కోరారా? లేక ఈ లిక్కర్ వ్యాపారంలో మీరు సంపాదించినటువంటి డబ్బు తెలంగాణ సమాజానికి ఏమైనా ఇచ్చారా? మీ అక్రమ వ్యాపారానికి తెలంగాణ సమాజానికి ఎందుకు లింకు పెడతా ఉన్నారు? మీ అక్రమ వ్యాపారానికి మహిళా సమాజానికి ఏ రకంగా లింకు పెడతా ఉన్నారు? మహిళలు చీదరించుకునే విధంగా అక్రమ మద్యం వ్యాపారం చేసింది మీరు మీ కుటుంబం. ఇంకా మహిళలకు కూడా అన్యాయం జరుగుతుంది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వ్యాపారం తెలంగాణ ప్రజల కోసమో మహిళల కోసం చేశారా మీరు? ఒక్కటే నేను అడుగుతా ఉన్నాను, మీరు నీతివంతులైతే, మీరు అక్రమ మద్యం వ్యాపారం చేయనట్లయితే, ఈ యొక్క అక్రమ మద్యం వ్యాపారంలో అక్రమంగా డబ్బులు సంపాదించినట్లయితే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు, ఎందుకు మీరు లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లను ధ్వంసం చేశారు? ఒక జవాబు చెప్పండి ముందు, ఒక్క జవాబు చెప్పండి. లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లను మిగతా వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? మీరు ఒక్కరే ఎందుకు చేశారు? మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఎందుకు చేశారు? ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాంగ్ అంతా కూడా ఎందుకు సెల్ ఫోన్లు ధ్వంసం చేశారు? ఇది వాస్తవం కాదా? నిరూపించాలా? అయినా కూడా ప్రభుత్వానికో ప్రధానమంత్రికో మిమ్మల్ని టార్గెట్ చేయాల్సినంత గొప్పవాళ్ళు మీరేం కాదు. మీరొచ్చి ఇరుక్కున్నారు ఇక్కడ, మీరొచ్చి తప్పి పని చేశారు ఇక్కడ,
మీరొచ్చి అక్రమ వ్యాపారం చేశారు ఇక్కడ మీరొచ్చి మద్యం వ్యాపారం చేశారు ఇక్కడ మీరొచ్చి డబ్బులు సంపాదించుకున్నారు అక్రమంగా మీరు మీరొచ్చి ఇక్కడ సెల్ ఫోన్ డిస్ట్రాయ్ చేశారు మీరు దానికి నరేంద్ర మోడీ గారు తప్ప మీరు ఆ వ్యాపారం చేసింది మీరు ఇతర మూటాతో కలిసింది మీరు చర్చలు జరిపింది మీరు ప్రతిపాదనలు చేసింది మీరు వ్యాపారం చేసింది మీరు డబ్బులు సంపాదించింది మీరు ఫోన్లు ధ్వంసం చేసింది మీరు దాని మీద దర్యాప్తు చేస్తే నరేంద్ర మోడీ గారి తప్పు ఇన్ని సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు మళ్ళొకసారి మనవి చేస్తా ఉన్నాను ఎవరి మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వివక్షత లేదు ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో మీకు వ్యతిరేకత వస్తున్నది తెలంగాణ సమాజము మీ కుటుంబ పరిపాలన పోవాలని కోరుకుంటున్నది తెలంగాణ సమాజము ఈ దోపిడీ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నది తెలంగాణ సమాజము ఈ అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నది అంతే తప్ప ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వ్యక్తిగత చాలా రోజుల నుంచి కూడా వ్యక్తిగతంగా ఎక్కడ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మా ఎంపీల మీద కేసులు పెట్టారు ఒక మీ లీడర్ ఉన్నాడు మేమేం పెట్టలా అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది చాలా మంది ప్రజలు సాధారణ ప్రజలు ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇదే హాల్లో మీరు కూడా ప్రశ్నించారు ఎందుకు కేసు పెట్టారు అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా అని అంటే చట్టము అనుకూలంగా ఉన్నప్పుడు చట్ట పరిధిలో వచ్చినప్పుడు తప్పకుండా మేము 2014 లో రెండు విషయాలలో మేము అధికారంలోకి వచ్చాం ఒకటి అవినీతికి వ్యతిరేకంగా రెండు ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇస్తామని ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఇస్తామని ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు గీపెట్టినా ఎవరు ధర్నాలు చేసినా ఎవరు మహిళల పేరు తీసుకున్నా ఎవరు తెలంగాణ సమాజం పేరు తీసుకున్నా ఎవరు కుటుంబాల పేరు తీసుకున్నా ఖచ్చితంగా అవినీతి వ్యతిరేకంగా మా ప్రభుత్వము ఖచ్చితంగా కఠినంగా ఉంటుంది ఎక్కడ కూడా అవినీతి విషయంలో కాంప్రమైజ్ ఏ పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతున్నదో అది కవిత గారు ఉన్నారా లేరా మాకు సంబంధం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నదా లేదా మాకు సంబంధం లేదు కానీ దాని తుది వరకు కూడా దేశ ప్రజల ముందు పెట్టాలి దాంట్లో ఉన్నటువంటి దోషులను ప్రజల ముందు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఏజెన్సీ ఏరియాల ఏజెన్సీ సంస్థల మీద ఉన్నది అంతే తప్ప రాజకీయపరమైన దుక్పథంతో మేము చూడడం లేదు మీలాగా లేనటువంటి కేసుని పెట్టి స్క్రీన్ పై రాసి డైలాగులు రాసి మ్యూజిక్ ఇచ్చి డైరెక్షన్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసి ఎగ్జిబిట్ చేసినటువంటి చరిత్ర మాది కాదు పోలీసులకు చెప్పకముందే ముందే కోర్టుకు చెప్పకుంటే ముందే మీరు ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాకు సంబంధం లేని సంఘటనను మా పార్టీ పేరు మీద మా పార్టీ చేస్తుంది మోడీ గారే చేస్తున్నారని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి చరిత్ర మీది మాది అది కాదు మాకు సంబంధమే లేదు అది లేకున్నా కూడా మమ్మల్ని ఇరికించి పెట్టారు